స్వతంత్ర భారతవ దినోత్సవాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఈ రోజు దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఆనాటి వీరుల త్యాగ ఫలితంగా వచ్చినవేనని అన్నారు. గాంధీ లాంటి నాయకుని మార్గంలో వందలాది మంది పోరాడిన పోరాటాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామని, వారి త్యాగాలను మరవకూడదని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు, ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా రక్తాన్ని దానం చేయాలని, ఆ కారణంగా వచ్చే నష్టమేమీ లేదని, విపత్కర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు రక్తం దానం చేసి ప్రాణాన్ని కాపాడాలన్నారు. అభినందనలు తెలుపుతూ ముందరకు వచ్చిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈరోజు అందరు సుఖశాంతులతో ఉండాలి, ఆయారుగలతో ఉండాలని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్, భారతదేశం అంటే స్వచ్ఛ భారత్ ఉండాలి, ఆకలి చావులు ఉండకూడదు నా భారతదేశంలో, తినడానికి తిండి, కట్టుకోవడానికి పట్టా, ఉండడానికి ఇల్లు కంపల్సరీ ఉండాలి 2020 కల్లా అని చెప్పేసి